Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నో ముందస్తు 2024లోనే ఎన్నికలు. వైసీపీ మాజీ మంత్రి క్లారిటీ. ఏపీలో వైసీపీ టీడీపీ మధ్య సాగుతున్న రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరుకునే నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై చర్చ కూడా అంతే స్పీడ్గా సాగుతోంది. వైసీపీ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతోందని ఇప్పటికే విపక్ష నేత చంద్రబాబు పలుమార్లు వ్యాఖ్యానించగా వైసీపీ నేత సజ్జల కూడా 1-2 ఏళ్లలో ఎన్నికలకు వెళతామని సంకేతాలు ఇచ్చేశారు. దీంతో ముందస్తు రాగాలు వినిపిస్తున్నాయి. ఏపీలో ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న చర్చపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగబోవని 2024లోనే వైసీపీ ఎన్నికలకు వెళుతుందని ఆయన తేల్చి చెప్పారు. గన్నవరంలో వైసీపీ మంత్రుల బస్సు యాత్ర చేరుకున్న సందర్భంగా అక్కడికి వచ్చిన పేర్ని నాని వైసీపీ మంత్రుల బస్సు యాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ మంత్రుల బస్సు యాత్ర టీడీపీ మహానాడుకు పోటీగా పెట్టింది కాదని ఆయన వెల్లడించారు. అసలు మహానాడును నిర్వహించే అర్హత చంద్రబాబుకు లేదని అన్నారు. గతంలో వైసీపీ అధినేతగా జగన్ చేపట్టిన పాదయాత్రకు ఎలా జనం వచ్చారో ఇప్పుడు మంత్రుల బస్సు యాత్రకు కూడా అదే స్థాయిలో జనం నుంచి స్పందన ఉందని పేర్ని నాని తెలిపారు. గడప గడపకు వైసీపీపై మాట్లాడుతూ అర్హత లేకపోయినా పథకాలు రాలేదని కొందరు ప్రశ్నిస్తున్నారని అన్నారు. గతంలో జగన్కు 50% ఓట్లు వచ్చాయని, స్థానిక ఎన్నికలలో వైసీపీకి 60% ఓట్లు వచ్చాయని, ఆ మిగిలిన 40% మందే ఇప్పుడు తమకు పథకాలు రాలేదని ప్రశ్నిస్తున్నారని, ఇదంతా వ్యతిరేకత కాదని పేర్ని నాని వివరించారు.